हे गाइस वेलकम बैक टू अवर चैनल प्रवीणा होमली टॉक्स फ्रेंड्स अंदर मुंदुगा अंदर की तोली एकादशि शुभाकांक्षलु चाला लेट गा चेप्तुन्नानु अनुकुंटुन्नारु कदा एक्चुअल गा वीडियो शूट चेसिन ईवनिंग गा नेनु पोस्ट चेद्दाम अनुकुन्नानु बट एंटी अंटे अनएक्सपेक्टेडली ना लैपटॉप अयिते ट्रबुल इच्चेसिंदि सो अंदुकनेसि अन्नी आल्मोस्ट वीडियोस अंता अंदुलोने उंडिपोयायि लैपटॉप अयिते ई रोज़ तीसुकोनि वच्चारन्नमाट अदि रिपेयर कि इच्चुन्नामु अदेदो सम स्ट्रक् अयिपोतू उन्नदन्नमाट इच्चाम इंका पाप आन्लैन क्लासेस कूडा अंदुलोने विंटुंदि कदा सो अदन्नमाट लैपटॉप स्टोरी సో ఇంకా మనం టాపిక్లోకి వస్తే ఇది ముగ్గండి నేను ఎర్లీ మార్నింగే వేశాను మాకు పూజ అయిపోయిన తర్వాత నేను షూట్ చేశాను పూజ అయిపోయిన తర్వాత ముగ్గు చూస్తే బాగుంది అనిపించింది సో అందుకని మీతో షేర్ చేద్దామని ముగ్గును కూడా యాడ్ చేశాను పూజ అయితే మేము ఎర్లీ మార్నింగే చేసేసుకున్నాము ఇవాళ తొలి ఏకాదశి కదా ఇంకా కొంచెం తొలి ఏకాదశి మేము నార్మల్గా బాగా చేసుకుంటాము అత్తమ్మ వాళ్ళు కూడా బాగా చేస్తారు మనకు పండగలకంతా ఆరంభమైన పండుగ కదా ఇది పూజ స్టార్ట్ చేద్దాం మనము నేనైతే పొద్దున్నే లేవగానే తలంటుకొనేసి ఇక్కడ దేవుడి పటాలు పెట్టున్నాను కదా అక్కడ కాస్త పసుపుతో ఇలా చేసుకొని ముగ్గు పసుపు కుక్కలు పెట్టాము కామాక్షి దీపం పెడతాం కదా కామాక్షి దీపం కింద ఖచ్చితంగా ఇలా చేసి పెట్టుకోండి మంచిగా ఉంటుంది అక్షింతలు వేసి ఖచ్చితంగా కామాక్షి దీపం పెట్టినప్పుడు ఇలా పెట్టుకుంటే మంచిది సో ఇదండి ఇవాల్టి మా పూజ స్వామివారికి వచ్చేసి నేను బెల్లం ప్రమాణం చేశాము మనకి ఈ పండుగ చాలా ముఖ్యము ఎందుకంటే తొలి ఏకాదశి తర్వాతే మనకు వచ్చే పండుగలన్నీ తొలి ఏకాదశి తర్వాత వస్తాయన్నమాట సో అందుకని తొలి ఏకాదశిని పూజించుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత వచ్చేసి విష్ణు సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరము గోవిందనామాలు చదువుకున్నాము ఇంకా అని చదువుకున్న తర్వాత మేమైతే ఫాస్టింగ్ ఏమీ లేవన్నమాట ఇంకా నార్మల్ యాజ్ యూజువల్ రొటీనే బట్ అన్నం అయితే తినలేదు టిఫిన్స్ చేసుకున్నాము అన్నీ చదువుకున్న తర్వాత ఫైనల్గా ఇది మా పూజ ఇవాళ చాలా సింపుల్గా చాలా చక్కగా చేసుకున్నాము మనసుకు చాలా ప్రశాంతత నచ్చింది ఇంక ఇప్పటి నుంచి వచ్చేది ఏకాదశి ముందు రోజు క్లిప్స్ ఇవి ఏకాదశి ముందు రోజు ఇంకా పూజకు కావాల్సినవి మనం తెచ్చుకోవాలి కదా బయటకు వెళ్ళేసి పండ్లు పూలు టెంకాయలు అని వెళ్ళారు అక్కడ వెళ్ళినప్పుడు పనసకాయ కనిపించింది పనసకాయ బాగా రీజనబుల్గా అనిపించి 150 పడిందంట కాయ అది ఇంకా అయితే మాగలేదు పచ్చిగానే ఉంది ఇంకొక 2 డేస్ తర్వాత మాగుతుంది అండ్ పైనాపిల్ దోసకాయ పొమగ్రనేట్స్ తీసుకొని వచ్చారు పనసకాయ రీజనబుల్గా ఉందనేసి కాయ తీసుకొని వచ్చారనమాట ఇవి ముందు రోజు తీసుకొని వచ్చినవి బట్ పూలు అయితే అందుబాటులో లేవు ఆ రోజు ఇక్కడ వచ్చేసి పిల్లలకి మా వారు కషాయం వేసిస్తున్నారు ఈ కషాయం ఏంటి అంటే ఇప్పుడు మన క్లైమేట్ చేంజ్ అయింది కదా ఎస్పెషలీ ఈ జూలై అండ్ జూన్ ఆఖిర్లో జూలై స్టార్టింగ్లో వీళ్ళు చదివే దగ్గర కషాయం ప్రిపేర్ చేస్తారు అంటే ఈయన వర్క్ చేసే దగ్గర కషాయం ప్రిపేర్ చేస్తారు ఇది వరుసకు 3 రోజులు ఇస్తారనమాట కోర్స్ లాగా ఈ కషాయము ఆయుర్వేదిక్ వాళ్ళు వచ్చి ప్రిపేర్ చేస్తారు చూడండి వాళ్ళ ఫీలింగ్స్ కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి వాళ్ళు అసలు చాలా అంటే ఇంకా ఈయన మోటివేషన్ అనమాట సూపర్ ఉంది అనేసి అట్లన్నా వాళ్ళు తాగుతారనేసి కానీ వాళ్ళు తాగలేకపోతున్నారు వాస్తవానికైతే ఘాటు చేదు రెండు ఉన్నాయి నేను కూడా తీసుకున్నాను నాకు కూడా కొంచెం పక్కన పెట్టారు ఆ గ్లాసులతో అందరం తలా ఒక గ్లాస్ తాగా మేమైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాము ఇది 3 డేస్ తీసుకోవాలి ఏంటి అంటే ఇది ఇమ్యూనిటీ కోసం అండి ఈ కషాయము వీళ్ళు చాలా ఆయుర్వేదిక్ మూలికలు వేసి ప్రిపేర్ చేస్తారు మామూలుగా ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఇయర్లీ 2-3 టైమ్స్ అయితే ఇస్తారు మనకి సీజన్ మారుతుండే దాన్ని బట్టి ఇస్తారనమాట రైనీ సీజన్ చలికాలము అలాగా ఇస్తూ ఉంటారు అది తీసుకొని వచ్చారు ఈయన వస్తూ ఇంకా 3 రోజులు వరుసకు ఇవ్వాలన్నమాట ఇంకా వాళ్ళకి అవి ఇవి చెప్పి మొత్తానికైతే తాగిపిచ్చారు ఈయన ఫైనల్కి మా చిన్నపాప ఎక్స్ప్రెషన్స్ చూడండి ఆ కషాయం దాగి వీళ్ళు కషాయం అంత ఫాస్ట్గా తాగడానికి రీజన్ ఏంటంటే ఇది మా వారు మా మార్నింగ్ అదే పండ్లకి వెళ్ళారని చెప్పాను కదా అప్పుడే పక్కనే స్పోర్ట్స్ షాప్ ఉందన్నమాట స్పోర్ట్స్ షాప్లోకి వెళ్ళి పిల్లలకి ఇట్లా బాల్ బ్యాట్ అండ్ చెస్ కాయిన్స్ తీసుకొని వచ్చారు చెస్ బోర్డు అయితే ఉంది ఇంట్లో కాయిన్స్ పిల్లలు పగలగొట్టేశారనమాట సో వీళ్ళకి ఇంక ఈ హాలిడేస్లో టైం వేస్ట్ చేస్తున్నారు చెస్ అన్న పిల్లలకు నేర్పిద్దాం అనేసి మా పెద్ద పాపకైతే సెకండ్ క్లాస్లోనూ ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో నేర్పించారు అప్పుడు ఒక 1 ఇయర్ బాగా చెప్తా ఉన్నింది అంటే బాగా చెప్పడం అంటే గేమ్ రూల్స్ బాగా తెలుసున్నాయన్నమాట పాపకి
తర్వాత మర్చిపోయారు కాయిన్స్ అన్ని విరగొట్టడం వల్ల అండ్ డై కూడా తీసుకొని వచ్చారు స్నేక్ అండ్ ల్యాడర్కి డై కూడా పోగొట్టేశారు అందుకని ఒక డై తీసుకొని వచ్చారు అండ్ చెస్ కాయిన్స్ ఒక బ్యాటు రెండు బాళ్ళు తీసుకొని వచ్చారు ఈ బ్యాటు బాళ్ళు తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఒక టూ డేస్ బ్యాక్ మా వారు ఫ్రెండ్స్ అంటే మా వారు కొలిక్స్ ఇక్కడ పక్కనే క్రికెట్ ఆడారన్నమాట మేముండే ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంది క్రికెట్ గ్రౌండు సో వీళ్ళని తీసుకెళ్లారు వాళ్ళు ఆ క్రికెట్ చూసి మాకు బాల్ బ్యాట్ కావాలని అప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు సో అందుకని అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొని వచ్చారు అనుకోలేదన్నమాట నేను బాల్ బ్యాట్ తెస్తారని నేను అనుకోలేదు నార్మల్గా వీటికి పండ్లు పూలు తీసుకురావడానికి వెళ్ళారనుకున్నాను బట్ ఇవి కూడా ఇంకా పిల్లలు ఇద్దరు బాల్ బ్యాట్ తీసుకురమ్మని ఇంకిద్దరు పోట్లాడుకుంటారని చీరకు బాల్ తెచ్చిచ్చారు అండ్ వాటితో పాటు చెస్ కాయిన్స్ కూడా తీసుకొని వచ్చారు మళ్ళీ పిల్లలకి చెస్ నేర్పిద్దాము మంచి గేమ్ కదా అనేసి సో అదనమాట ఇంకా అయితే వీళ్ళకి బాల్ బ్యాట్ తేవడంతో చాలా ఖుషి అయిపోయారు ఇంకా వీళ్ళు ఆడాలనేసి ఇంకా ఈవేళ అయితే కుదరలేదన్నమాట ఐ మీన్ ఆ ఏకాదశి ముందు రోజు పిల్లల్ని ఆడిపించడానికి కుదరలేదు తర్వాత పండుగ కదా ఇంకా వాటి కోసం మేము ఇంట్లో అంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము ఏకాదశి అయినా ఈవినింగ్ ఆడిపిస్తానులే అని చెప్పారన్నమాట ఆయన ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నానికి నేను చపాతి అనపగింజల కర్రీ చేస్తూ ఉన్నాను మేమైతే రైస్ తీసుకోలేదు ఇవాళ చాలా బాగుంటుందండి స్పెషల్ అండ్ హెల్దీ కర్రీ అని చెప్పచ్చు అనపగింజలు ఒక కేజీ కాయలు ఒలిస్తే హాఫ్ కేజీ గింజలు వచ్చాయన్నమాట అండ్ ఉల్లగడ్డ అంటే ఆలు టమోటో ఆనియన్ కారం ధనియా పౌడర్ ఆయిల్ జీరా ఆవాలు కొత్తిమీర అండ్ అందులో వచ్చేసి మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి పీనట్స్ వచ్చేసి 4 స్పూన్స్ తీసుకున్నాను అంటే శనగగింజలు డ్రై కోకోనట్ 2 స్పూన్స్ తీసుకున్నాను అండ్ చెక్క లవంగము తెల్లగడ్డలు అల్లం అల్లం వచ్చేసి ఒక చిన్న ముక్క తీసుకున్నాను బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎస్పెషలీ రైసు సంగటి చపాతి పూరీల్లోకి కాంబినేషన్ అదిరిపోద్ది ఇప్పుడు మన నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ కారము ధనియా పౌడర్ కలిపి పేస్ట్ చేసుకున్నానండి కారం 2 స్పూన్స్ వేసుకున్నాను ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా 1 స్పూనే తీసుకున్నాను ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదండి ఇందుకి ఎందుకంటే పీనట్స్ డ్రై కోకోనట్ అనేది మనకి ఆయిలీగానే ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకున్నా సరిపోతుంది ఇంకా యాజ్ యూజువల్ తిరగబాత్ అండి పోపు అంటారు కదా మేము తిరగబాత్ అంటాము సో యాజ్ యూజువల్గా వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ ఆనియన్ వేపుకోవాలి ఆనియన్ కలర్ టర్న్ అయ్యే వరకు మీరు వేపుకున్న తర్వాత టమాటో వేయండి చాలా హెల్దీ స్పెషల్ కర్రీ అని చెప్పచ్చు ఈ కర్రీ వచ్చేసి నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నానండి నాకు పెళ్ళికి ముందు వరకు ఈ కర్రీ తెలియదు అంటే ఇంట్లో మేము చేసేవాళ్ళము బట్ మేము గుగ్గుళ్ళు టైప్లో చేసేవాళ్ళం అన్నమాట ఈ కర్రీని ఇలా కుర్మాలాగా చేసేవాళ్ళం కాదు గుగ్గుళ్ళు టైప్లో చేసేవాళ్ళం అన్నమాట ఆ గుగ్గుళ్ళు టైప్లో అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకోసారి ఇవి దొరికినప్పుడు అది కూడా నేను మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా మీరందరూ తెలుసుకోవాల్సిన రెసిపీ అండి తెలియని వాళ్ళకి ఆల్మోస్ట్ మా సైడ్ వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది రెసిపీ తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తూ ఉన్నాను అండ్ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేపుకోవాలన్నమాట అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా చేస్తారు వీళ్ళు గుగ్గుళ్ళు లాగా వీళ్ళకి తెలియదు వీళ్ళు ఇలానే చేసుకుంటారనమాట బాగుంటుంది ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఆనియన్స్ వేగిన తర్వాత మనము టమాటోని వేసుకోవాలి టమాటో బాగా మగ్గిన తర్వాత అండ్ టమాటో మగ్గడం కోసం సరిపడా ఉప్పు తీసుకున్నాను అంటే టోటల్ కరువులోకి సరిపడా ఉప్పు అయితే తీసుకున్నాను టమాటో బాగా మెత్తపడాలి అయిన తర్వాత మనం ఫైన్గా చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఈ పేస్ట్ చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఈ మసాలా ఎప్పటి వరకు మనకి కుక్ అవ్వాలి అంటే ఆయిల్ అంతా పైకి రావాలండి బాగా కుక్ అయిపోతుంది కలపెట్టుకుంటూ ఉండాలి పీనట్స్ కదా అడుగంటుతుంది శనగగింజలు ఎప్పుడైనా అడుగంటుతాయన్నమాట సో కలపెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఆలు అనపగింజలు కలిపి వేసాను అనపగింజలు ఒలుచుకున్న తర్వాత బాగా శుభ్రంగా సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలన్నమాట ఇవి వీటిని ఇవి పచ్చి గింజలే కాబట్టి మనకి 2 విజిల్లకే ఇవి కుక్ అయిపోతుంది బాగా చాలా బాగుంటుంది అన్నమాట నేను వచ్చేసి చపాతీకి చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేస్తున్నాను ఇవి కాసేపు ఒక 2 మినిట్స్ మగ్గాలి మగ్గాలి అంటే మసాలా అంతా ఆ గింజలకి ఆలుకి చక్కగా పడుతుందన్నమాట కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను మంచి స్మెల్ వస్తుందని ఇంకేం లేదు చాలా సింపుల్ ఇంకా కొంచెం వాటర్ వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని విజిల్ పెట్టడమే చూసారా ఎంత సింపులో ఈ కర్రీ కొంచెం ఒక 100 ml వాటర్ అయితే వేశాను నేను ఇంకా చపాతీలోకి కావాలి కదా అన్నట్లుగా చూడండి ఇంత మాత్రం వేశాను వాటరు ఇంకా మనకు కుక్ అవ్వాలి కదా మామూలుగా 2-3 విజిల్స్కి అయితే ఇది పర్ఫెక్ట్గా మనకు కుక్ అయిపోతుంది 2 విజిల్స్ పెట్టాను నేను
ఫైనలీ మన అనపగింజల కుర్మా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కుక్ అయిందో లేదో ఓసారి టెస్ట్ చేద్దాం. గింజలు ఉడికాయో లేవో, గింజలు బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపోతే ఇవి అరగవండి. ఆలు అయితే ఫైన్గా కుక్ అయిపోయింది, అండ్ అనపగింజ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా మేమైతే చపాతీలు, చపాతీ పిండి కూడా కలిపి రెడీగా పెట్టాను. ఇంకా చపాతీలు రుద్దుకొని ఇవి తినేయడమే అనమాట. సో పిల్లలు కూడా బాగా వెయిట్ చేస్తున్నారు, ఈ కర్రీ వాళ్ళందరికీ ఇష్టం కాబట్టి. సో చూసారా ఫైనలీ ఇదన్నమాట కర్రీ లుక్. చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. అయితే మధ్యాహ్నం తినేసి మళ్ళీ కాసేపు దేవుడి బుక్స్ పారాయణం చేసుకున్నాం అనమాట. నేను మా వారిద్దరం కలిసి పారాయణం చేసుకున్నాము. బట్ పిల్లలకైతే బోరు, వాళ్ళకి ఇంకా ఏదో బాల్ బ్యాట్ తీసుకొని వచ్చారు కదా, ఇంకా అదొక యాంగ్జైటీ. ఈవేళ 4 గంటలకే తీసుకొని వచ్చారు. అండ్ ఇంకోటి నేను మీకు చెప్పాను, మర్చిపోయాను, ఈ మధ్య ఒక 10 డేస్ నుంచి పిల్లల్ని మేము ఒక 4:30కి అట్లా బయట తీసుకొని వస్తున్నాము. అంటే మా ఇంటి పక్కన చాలా ప్లేస్ ఉంటుందండి, అసలు హౌసెస్ ఉండవు, చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఈ మధ్య బాగా క్లీన్ చేశారు ఇక్కడ, అంటే మొత్తం చెట్లు అన్నీ ఉన్నాయి, కొట్టేసి అంత బాగా క్లీన్ చేశారనమాట. వీళ్ళని ఇలా తీసుకొని వచ్చి కొంచెం, వీళ్ళకి ఫిజికల్గా ఏమీ ఎక్సర్సైజ్ లేదు, ఇంట్లోనే తిని కూర్చుంటున్నారు. అలా కొంచెం అన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలనేసి ఏవో ఒకటి ఇట్లా ఆడిపిస్తూ ఉంటారు. బట్ క్రికెట్ అయితే ఇవాళే నేర్పిస్తూ ఉన్నారు, మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు బాల్ వేస్తున్నారు, మా వారు వచ్చేసి బాల్ని బ్యాటింగ్ చేస్తూ ఉన్నారనమాట. చిన్న అమ్మాయికి మరీ అంత పర్ఫెక్ట్ కాదు, పెద్ద అమ్మాయికి చెప్తూ ఉన్నారు ఇంక బాల్ ఈయన ఎంత దూరం అంటే అంత దూరం కొట్టేస్తున్నారు. పాపం వాళ్ళు పరిగెడతలేక, ఏమి అంటే ఎక్సర్సైజ్ అంటారు. అయినా వాళ్ళు చాలా యాంగ్జైటీగా, చూడండి నేను చాలా లాంగ్ షాట్లో తీసాను, ఇది మీకు కనిపిస్తానేసి ఇలా అయితే ఎంజాయ్ చేశారనమాట. ఏకాదశి పూజ పిల్లలు ఆడుకోవడం ఇలా జరిగింది. సో ఇప్పుడు పెద్దమ్మాయి తనుశ్రీ వచ్చేసి నేను బ్యాటింగ్ చేస్తున్నానా అని చెప్పింది. బట్ తను తనకైతే రావట్లేదు, పాపం చిన్నపిల్లలు కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్, ఈరోజే అనమాట వాళ్ళు బ్యాట్ పట్టుకోవడం కూడా. వాళ్ళ నాన్న చెప్పించాడు ఫస్ట్ ఇలా పట్టుకొని ఇలా, అంటే మొన్న చూశారు కదా మా వారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆడేది చూశారు కదా, వీళ్ళు ఇంకా అదనమాట ప్రాక్టీస్. సో ఇంకా మా వారు అంటే వాళ్ళ నాన్న వేయడము, వీళ్ళు బ్యాట్తో కొట్టడం, అది ఇంకా తనకు రావట్లేదు, గ్రిప్ రావట్లేదు. సో ఏదో చెప్తూ ఉన్నారు, ఈ యాంగిల్లో బాల్ వేస్తానో ఇలా ఇలా అని ఇన్స్ట్రక్షన్. మా చిన్నమ్మాయి బ్యాట్ అదోదండి, గ్రీన్ బ్యాట్ అక్కడ ఉంది కదా, తను ఈ బ్యాట్ని తను ఎత్తలేదనమాట, బరువు బరువు అంటుంది. తనకు ఆ బ్యాట్ ఇచ్చారు, అది ఇంట్లో ఇంతకుముందు నింది పాత బ్యాట్. సో తనకి ఈ బాల్ కొంచెం స్మూత్గా ఉంటుంది, ఈ బాల్ తెచ్చిచ్చారు. ఇంకా దీనికి రాదు కదా కొంచెం, ఇప్పుడు చూడండి ఇది నేర్చుకునింది, ఇది నేర్పించారు చిన్న అమ్మాయికి, అంటే కింద కొట్టి క్యాచ్ పట్టుకోవడం. బట్ ప్రాక్టీస్ చేయంగా చేయంగా బాగానే చేస్తూ ఉంది. నిన్నంతా చేసింది కానీ అంత రాలేదు, బట్ ఈవేళ పర్వాలేదు. పెద్ద అమ్మాయి మాత్రం ఖచ్చితంగా ఎట్లయినా ఒక్కసారన్నా కొట్టాలి, ఒక్కసారన్నా. క్రికెట్ ఆడి ఆడి అలసిపోయారు, ఇప్పుడు వచ్చేసి రాళ్ళు పెట్టించారనమాట, ఒకదానిపైన ఒకటి. అట్లా 6 రాళ్ళు, 6 స్టోన్స్ పెట్టారు. ఆ రాళ్ళని బాల్తో ఎవరైతే కొడతారో వాళ్ళకు ఒక పాయింట్ అని చెప్పారు. ఇంకా వీళ్ళు చూడండి ఏమో కాన్సన్ట్రేషన్గా ఆడుతూ ఉన్నారు. సో ఇదండి వాళ్ళ తొలి ఏకాదశి అండ్ నిన్నటి వ్లాగ్, ర్యాండమ్ వ్లాగ్ లాగా పెట్టాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, నేను చేసే ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే వీడియోస్ అయితే ఇంకా మీకు రెగ్యులర్గానే వస్తాయి. సో ల్యాప్టాప్ ట్రబుల్ ఇవ్వడం వల్ల అలా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి